చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వికోట మండల కేంద్రంలోని ఆయన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అరాచక పాలనపై ఎన్ అమర్నాథ్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజావేదికను కూల్చి విధ్వంసకర పాలనకు జగన్ రెడ్డి నాంది పలికారు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి మనకు పాలకుడిగా ఉంటే ప్రజలందరికీ చెడు చేకూరుతుంది అని ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ప్రతి రైతుకు గ్రామాల్లో బోరేస్తా, మండలానికి కూడా బోర్ రెడ్డి బండి తెస్తా, అందరికీ కూడా బోర్లేస్తానన్నావు. నువ్వు బోర్లేసే దేవుడే కాని రైతులకు బొక్కలు పెట్టావా? రైతులకు మోసం చేశావు. అదే విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు మోసం చేశావు. ఈరోజు మైనారిటీల్లో మళ్ళా కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నావు. నీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు. ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసి ముస్లింలకంతా అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నావు. ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలవన 1999లోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది. ఆనాడు పోత్రాలు జరిగితే ఆనాడు కూడా ముస్లింల పక్క మైనారిటీల పక్క నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఆనాడే ఇంతకు కర్కార్కు మసీదులకు డబ్బులు ఇచ్చాం, షాజీ మహల్ ఆనాడే మొదలు పెట్టాం, ఆనాడే హజ్ భవన్లు కట్టాం, ఆనాడే ముద్దును అధికార భాష చేసాం. అన్ని రకాలుగా 1999 నుంచి 23 దాకా చేస్తే మళ్ళా 2014లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పేసి